हेलो अंडी अंदर की हाई वेलकम टू मापल्ल वंट चैनल एला उन्नारु बागुन्नारंडी मेम कूडा चाला चाला बागुन्नाम अंदर की गुड आफ्टरनून ई रोज मन व्लॉग वच्चेसी नेनु गिन्नेल स्टैंड सेल्फ किंद पेट्टिस्तानु चेप्पा कदा करेक्ट गा सरिपोयिंदी दानिकी अंदुकनेसे मनकि आ गोडकि सीलल दिगट्लेदनि డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా అతన్ని పిలిపించేసి మాకు తెలుసునాను అన్నమాట ఇంటికి విండోస్ అవి అప్పుడు వచ్చి సెట్ చేశారు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా కూడా చేస్తారన్నమాట అతన్ని పిలిపించేసి ఇది పొద్దున పొద్దునే మార్నింగ్ నైట్ ఫోన్ చేస్తే మార్నింగ్ వచ్చారు అప్పుడే లేచాం మేము 3 డేస్ నుండి అలాగే ఉంటుంది అది బెడ్ కింద మంచం కింద పెట్టేసి ఆ గిన్నెలు ప్లేట్స్ అన్ని టబ్లోనే ఉంచేశాను ఇంకా పెట్టేశారు కాబట్టి ఇది పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ప్లేట్స్ అన్నీ సర్దేశాను కరెక్ట్గా సెట్ అయిపోయింది ఎలాగో మనకి అక్కడ సెల్ఫ్ వచ్చింది కాబట్టి దాని కింద కానీ లేదంటే పక్కన నడవడం కానీ మనకేం డిస్టర్బెన్స్ ఉండదు తగలట్లేదు అలాగే వంట చేసేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది తీసుకోవడానికి ప్లేట్స్ బౌల్స్ మా దీవెన్ బాబు కూడా అందిద్దన్నమాట ఇప్పుడు అన్ని తీసుకుంద పడేస్తాడు ఇంకా అలాగే ఫస్ట్ టైం ఎనక మా వీడియో చూసినట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మాపల్లె వంట ఛానల్ని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే రైట్ సైడ్ బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మీకు వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మేము వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే చూసేయచ్చు అలాగే మనకి నాలుగు వైపులు ఉంటుంది కదా ఇవి సీల్ రెండు పెట్టినా ఆగింది కాకపోతే ఇంకా అన్ని వైపులా పెట్టేస్తే మనకు కదలకుండా ఉంటుంది అన్నమాట ఒకవేళ వెయిట్ ఎక్కువైనా సరే డబుల్ ప్లేట్స్ అయినా గిన్నెలైనా వెయిట్ ఎక్కువైనా ఊగకుండా ఉంటుంది గిన్నె స్టాండ్ అయితే ఫిక్స్ అయిపోయింది ఇంకా సగం పని అయిపోయినట్టు నాకు అలాగే దీవెన ఛానల్కి 1 lakh అయినందుకు చాలా రోజులైంది 1 year అవుతుంది ఇది ఎక్కడ పెట్టాలో సీలు లేవు అనేసి మేము సిల్వర్ ప్లే బటన్ని ఇన్ని రోజులు పెట్టలేదన్నమాట ఇప్పుడు టైం వచ్చింది ఇంకొకటి కూడా సీల కొట్టిద్దాం అనుకున్నాను మాపల్లె వంట కూడా త్వరలోనే వచ్చేస్తుంది ఇంకో 20,000 సబ్స్క్రైబర్స్ అయితే 1 lakh అవుతారు అప్పుడు కావాలంటే పక్కనే కదా ఇప్పుడే ఎందుకు ముందే మనకి సీలలు పెట్టించేసి ఉంచేస్తే గోడ అంతా ఎక్కడ కావాలో ఎక్కడ సెట్ చేసుకోవాలో తెలియదన్నమాట దాన్ని బట్టి తర్వాత చేపించొచ్చులని వేపించలేదు ఇంకా దీనికైతే వేపించేసాము ఇన్ని రోజులకు వచ్చింది దీనికి ముహూర్తం మన సీలలు కొడితే మొత్తం అంతా పెయింట్ అంతా ఊడిపోయింది మిషన్తోనైతే ఈజీగా ఉంటుంది అన్నమాట ఆ డస్ట్ ఎలర్జీ ఉందన్నమాట మా వారికి కొంచెం డస్ట్ అయినా కూడా తుమ్ములు వచ్చేస్తాయి అక్కడ కొట్టినా కొంచెం ఏది ఇలా లేచింది అంతే ఓకే సెట్ అయిపోయింది దీవెన దీవెన లేవలేదు ఇంకా నాకు సౌండ్ రాలేదు నన్ను లేపలేదు ఎందుకు అని అంటుంది అలాగే నిన్న వడలు చేశాం కదా ఆ వడపిండి కొంచెం నేను తీసి పక్కన పెట్టేశాను ఫ్రిడ్జ్లో అలాగే ఈరోజు దాంతోటే పునుగులు వేసేసాను మినప పునుగులు చాలా బాగుంటాయి సాఫ్ట్గా ఉంటాయి ఈ పునుగులు దీంట్లో కొంచెం మైదా యాడ్ చేసుకొని అలాగే కొంచెం పెరుగు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఈరోజు టిఫిన్ అదనమాట అదే పిండితో మనం కొంచెం రవ్వ నానబెట్టుకొని కూడా ఇడ్లీ కూడా చేసుకోవచ్చు వడ వేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు పునుగులు వేసుకోవచ్చు బోండా వేసుకోవచ్చు ఉతప్ప వేసుకోవచ్చు మినప్పప్పుతో ఇన్ని వెరైటీలు చేసుకోవచ్చు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన పిండితో వడలు వేస్తే ఇంకెక్కువ మనకి క్రిస్పీగా వస్తాయి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఇలా మైదా పిండి కొంచెం ఉప్పు కొద్దిగా వాటర్ వేసి పిండి కొంచెం గట్టిగా ఉండగానే బాగా ఇలా చేతులతో ఇలా చేయాలి మెత్తగా చేసేయాలి ఇలా చేతులతో పిసికినట్టు చేస్తే మనకి స్మూత్గా అయిపోతుంది ఎక్కువ వాటర్ వేయకుండా ఉంటుంది వాటర్ తక్కువగా వేస్తే ఆయిల్ తక్కువగా పీల్ చేస్తుంది దీంట్లో నేనేం బేకింగ్ సోడా లాంటివి కూడా ఏం వేయలేదు మనం కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ దీనికి రెస్ట్ ఇస్తాం కాబట్టి పిండి అనేది ఇంకా మనకి సాఫ్ట్గా అయిపోతుంది మనం ఎంత పిండిని బాగా మిక్స్ చేస్తే ఎంతసేపు రెస్ట్ ఇస్తే అంత బాగా వస్తాయి అన్నమాట మనకి ఏ రెసిపీ అయినా సరే అలాగే చేయాలి బోండా కానీ
ఇంకేదన్నా మనం మిక్స్ చేసేది మన చపాతి పుల్కా లాంటివి సాఫ్ట్గా రావాలంటే ఇలా చేయాలన్నమాట. అప్పుడు సోడా ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు, హెల్త్ ఖరాబ్ అవ్వదు, ఆయిల్ ఎక్కువ పీల్చదు. అయిపోయింది. ఇంకా మిక్స్ చేసుకొని మొత్తం మూత పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను. ఈలోపు నేను దీంట్లోకి టమాటో ఆనియన్ ఎండుమిర్చితోటి చట్నీ చేసేస్తాను. ఇది పక్కన పెట్టేసుకొని టమాటో, కొంచెం చింతపండు, ఒక 5-6 దాకా ఎండుమిర్చి, అలాగే మీడియం సైజ్ ఆనియన్ ఒకటి ఇలా కట్ చేసుకొని, ఆయిల్ ఏమి వేయట్లేదు నేను, డైరెక్ట్గా స్టవ్ ఆన్ చేసి పెట్టేసి ఉడికించేసుకున్నాను. ఇవి బాగా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత, చల్లారిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ చేసేసుకోవడం. మీకు నచ్చితే పోపు వేసుకోవచ్చు, పోపు వేయకపోయినా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. మనకి దోశ వేసినప్పుడు దోశ పైన కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు, కారం దోశ ఎలాగా. ఒకటి కట్ చేయలేదు టమాటో పీస్, పడిపోయింది పెద్దది. దోశ, ఇడ్లీ, వడ, బోండాలకు చాలా బాగుంటుంది ఈ చట్నీ. మనకు ఉంటుంది 1 వీక్ వరకు కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సింపుల్, అన్నీ ఒకసారి ఒకటే కడాయిలో వేసేసుకొని ఉడికించేసుకొని, ఇంకా మీకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఈ వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం సేఫ్ ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది. మంచి కలర్ కూడా ఉంటుంది, మంచి రెడ్ కలర్లో వస్తుంది ఈ చట్నీ, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇది ఉడికిపోయింది. ఇది ఉడికేటప్పుడు నేను ఆనియన్స్, కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి అవన్నీ రెడీ చేసేసుకున్నాను. కట్ చేసుకొని మన పునుగుల్లో వేసుకోవడానికి ఉడికిపోయింది. ఇంకా మరీ మెత్తగా స్మూత్గా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఇలా మనకి సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇంకా నేను ఇంకా స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టుకొని, పిండి కూడా మనకి 10 నిమిషాలు అయిపోయింది కదా, దీంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఆల్రెడీ చట్నీలో వేసాం కాబట్టి, ఉప్పు అందులో కలిపేటప్పుడు ఇందులో కూడా వేస్తాం కాబట్టి చూసి వేసుకోండి. ఉప్పు ఎక్కువ అయితే తినలేం. మళ్ళీ ఒకసారి చేయి తడి చేసుకొని ఇదంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. చేతులతో బాగా పిసుకుతూ ఇలా మిక్స్ చేస్తే ఆనియన్ మొత్తం పిండిలోకి మొత్తం కలిసిపోతుంది. ఇంతకుముందు మనం పిండి కలిపినప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు చూసారు కొంచెం సాఫ్ట్గా అయిపోయింది. అందులో మినప్పప్పు కాబట్టి తొందరగా జిగురు ఉంటుంది కదా, మనం ఎంత కలిపితే అంత స్మూత్గా అవుతుంది. అలాగే ఆయిల్ కూడా పెట్టేశాను డీప్ ఫ్రైకి, పునుగులు వేసుకోవడానికి. ఆయిల్ హీట్ అవ్వగానే వేసేసుకోవడం. ఇంకా ఫస్ట్ ఒకటి వేసి హీట్ అయిందో లేదో చెక్ చేస్తాను. హీట్ అయిపోయింది. ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి. అది హీట్ అయిన తర్వాత ఇంకొంచెం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలినవి కూడా వేసేసుకోవాలి. పిండి మనం ఎక్కువసేపు కలిపాము, అందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టాం కదా, మంచి తొందరగా బాగా కలర్ వచ్చేస్తుంది, అలాగే బాగా పొంగుతాయి కూడా సోడా ఉప్పు వేయకపోయినా. మనం తీసుకున్న ఆయిల్కి ఆ కడాయికి ఎన్నైతే సరిపోతుందో అన్ని పునుగులు వేసేసుకొని, ఒకవైపు కొంచెం కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉల్టా వేసేసుకోవాలన్ని. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయొద్దు, మాడిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీడియం హీట్లో ఉండాలి ఆయిల్, ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అలా అయితేనే మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట, లోపల పచ్చిగా లేకుండా మంచి రంగు కూడా వస్తుంది. ఇలాగ మళ్ళీ ఒకసారి మనకి ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత
మళ్ళొకసారి మిక్స్ చేసుకోవాలి రెండో వైపు. చొడవ ఉప్పు వేలే కాబట్టి పెద్దగా ఆయిల్ కూడా ఏమి మనకి పీల్ చేయవు అన్నమాట. ఇవి సేమ్ మనకి మైసూర్ బాండాలా ఉంది కదా చూడడానికి. ఓకే ఫ్రై అయిపోయాయి. మరి ఇంకెక్కువసేపు ఉంచితే మనం అవి హీట్గా ఉంటాయి కదా బయటికి తీసిన కొసేపటి వరకు మళ్ళీ ఇంకా నల్లగా అయిపోతాయి. మనం ఈ కలర్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. మిగిలిన పిండితో కూడా సేమ్ ఇలాగే వేసేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఇంకా చిన్నగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం బాండాలాగా పెద్దగా అయినా వేసుకోవచ్చు. పిల్లలకి ఎలా నచ్చితే అలా వేసుకోండి. పల్లీ చట్నీ అలాగే టమాటో చట్నీ రెండు చేసాము. రెండిట్లో మనకి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే మొత్తానికి అయితే అయిపోయింది, ఇంకా తీసేసాను. దీవెనమ్మకి పెట్టేసి ఇచ్చాను, వాళ్ళ నాన్న కూడా తినేశారు. రెండు చట్నీలతో పొనుగులు రెడీ అయిపోయాయి. అలాగే నేను మొత్తం అన్నీ సర్దేసుకున్నాను. ఇంకా టబ్బులో రెండు టబ్బులలో గిన్నెలు అలాగే ఉండిపోయాయి. ఈజీగా ఉంది, ఇంతకుముందు కొంచెం పైకి ఉండేది. కొంచెం తక్కువగా వాడే ప్లేట్స్ అంచు తక్కువగా ఉన్నవైతే చివరికి పెట్టేసుకుంటాను, రెగ్యులర్గా వాడే అయితే పక్కన పెట్టుకుంటాను. మొత్తానికి ఇలా సర్దేశాను అన్నమాట. నాకు ఒక పని అయిపోయింది, పెద్ద పని పూర్తయిపోయింది. 3 డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను. వాళ్ళకి వర్క్ ఉంటుంది కదా. ఫస్ట్ రోజు నేను క్లీన్ చేసిన రోజు ఫోన్ చేస్తాను, వాళ్ళు బయటకు వెళ్ళారంట వర్క్ కోసం. ఈరోజు తర్వాత వెంటనే వచ్చే వరకు ఫోన్ చేసి సెట్ చేయించాము. అయిపోయింది ఇంకా లాస్ట్ అనమాట. కొన్ని కొన్ని కప్స్ ఉంటే కొన్ని పగిలే ఉన్నాయి గ్లాస్వి, అవి మా దీవెన్ బాబుకు అందకుండా పెట్టాలి, లేదంటే మొత్తం అన్నీ పడేస్తాడు వాడు. పెద్దగా అయితేంటే ఇంకా అబ్బాయిలు ఇంకా అల్లరి ఎక్కువ చేస్తున్నాడు. ఓకే మొత్తానికైతే ఇంక ఇలా సర్దేసుకున్నాను. ప్లేట్స్ చిన్నవి, టిఫిన్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్, ఇంక ఇవన్నీ దీవినవన్నమాట. షూటింగ్కి తీసుకెళ్ళేవి టప్పర్ వేర్ అంటారు కదా, అవి సిగ్నోరా వేర్ టప్పర్ వేర్ అన్నీ ఉన్నాయి. స్టీల్ బాక్స్లో అయితే కొంచెం మనకు కర్రీస్ ఏమన్నా వేసినా కూడా మొత్తం ఆయిల్ కానీ పులుసు లాంటివి రసం లాంటివి ఏదైనా వేస్తే మొత్తం కారిపోతున్నాయి. అందుకనేసి అందులో పెట్టడానికి కొంచెం షూటింగ్కి ఒక దగ్గర ఉంచారు కదా వీళ్ళు, కారులో జర్నీ చేసేటప్పుడు పట్టుకొని నడిచేటప్పుడు అక్కడ పడిపోతున్నాయి. అందుకనేసి ఇవి వాడాల్సి వస్తుంది. ఇవైతే కొంచెం మూత అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఇంకా వాడక తప్పట్లేదు. అది కొంచెం ఆయిల్, కొంచెం మామూలుగా ఆయిల్ ఉన్నా కూడా ఇలా మనం బాస్కెట్ పట్టుకున్నప్పుడు మొత్తం అంతా కారిపోతుందంట. దీంట్లో అయితే కొంచెం మంచిగా ఉంటుంది, అందుకనేసి ఇవే వాడుతున్నాను. మూత టైట్గా ఉన్నవి తీసుకుంటే స్టీలు మళ్ళీ తీయడానికి ఇబ్బంది అవుతుంది. వాడే వాటిలోనే కొంచెం మంచి బ్రాండెడ్వే యూజ్ చేస్తున్నాను. ఇంకా మనకి వీలవనప్పుడు ఏం చేస్తాం కదా, చిరాగ్గా అనిపిస్తుంది వాళ్ళకి తినేటప్పుడు, అక్కడ మొత్తం ఆయిల్ వచ్చేసి రసం అంతా పడిపోయి ఏది కంఫర్ట్గా ఉందో అదే యూజ్ చేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే ఈరోజుతో అయిపోయింది, ఇంకా పూర్తయిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా పల్లె వంట. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాము. మీ వీడియో యొక్క లింక్ని మాకు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. థ్యాంక్ యూ.